న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ మూడ్ పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది ఇవాళ ట్రేడ్లో కూడా. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ యాజ్ యూజువల్ మరికొన్ని రికార్డ్స్ను నెలకొల్పుతూ రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అయ్యాయి. సో యుఎస్ చైనా సంబంధాలు స్నేహపూర్వకంగా మారబోతున్నాయని, ట్రేడ్ వార్ పరిస్థితి కొంత మెరుగవుతోందని ఇది మార్కెట్స్లో ఉన్న ప్రస్తుతానికి పాజిటివ్ సెంటిమెంట్కి కారణంగా చెప్పాలి యుఎస్ మార్కెట్ సంబంధించి. బట్ ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది నిన్నటి సెల్లింగ్ తర్వాత. సో నిన్న మనం 7 ట్రేడింగ్ సెషన్స్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ రావడం చూసాం. అఫ్కోర్స్ లాస్ట్ అవర్లో నిఫ్టీ కొంత రికవర్ అయింది, ఒక దశలో 60 పాయింట్లకు పైగా నష్టం చూసాం మనం. ఆ తర్వాత 24 పాయింట్స్ నష్టంతో 11,917 దగ్గర క్లోజ్ కావడం చూసాం. సో కొంత ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ రావడం అనేది హెల్దీ ట్రెండ్ రావాలి కూడా. ఇన్ని పాయింట్లు పెరిగిన తర్వాత, అలాగే ఇన్ని వరుసగా ఇన్ని సెషన్స్ పాటు లాభాలు కొనసాగిన తర్వాత, సో కొంత ప్రాఫిట్ బుకింగ్ ఒక మేరకు, అలాగే కన్సాలిడేషన్ ఈ దశలో తప్పనిసరి. అలాగే రొటేషన్ కూడా బహుశా కొనసాగుతూ ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్క టైంలో కొన్ని స్టాక్స్ లైక్ మొన్నటి వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ అవుట్ పెర్ఫార్మెన్స్గా ఉండి, తర్వాత ఆ స్థానాన్ని ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఎస్ బ్యాంక్ ఇవి ఎలా తీసుకున్నాయో అలా మనకు రొటేషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే స్టాక్ స్పెసిఫిక్గా మాత్రమే పొజిషన్స్ తీసుకోవాలి. అక్రాస్ ది బోర్డ్ ఏది పడితే అది కొంటే మాత్రం డెఫినెట్లీ నష్టాలు వస్తాయి. ఈ నెలలో మనం చూస్తే నిఫ్టీ 0.33% పెరిగింది. అలాగే ఇదే సమయంలో నవంబర్ నెలలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.8% తగ్గింది, నిఫ్టీ జూనియర్ 1% తగ్గింది. అఫ్కోర్స్ జస్ట్ 5 సెషన్స్ మాత్రమే మనం చూసాం, బట్ స్టిల్ ఈ వ్యవధిలో కూడా మిడ్ స్మాల్ క్యాప్స్లో డిస్ట్రిబ్యూషన్ అంటే హయ్యర్ లెవెల్స్ దగ్గర కొంతమంది ప్రమోటర్స్ కావచ్చు లేదా ఆపరేటర్స్ కావచ్చు షేర్స్ని చిన్న ఇన్వెస్టర్లకి, రిటైల్ ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు, ఇచ్చేస్తారు. సో అందరూ మార్కెట్ పెరిగిపోతుంది ఇంకేముందని హడావిడిగా చిన్న చిన్న 20, 30, 40, 50 రూపాయల షేర్లన్నీ కొనేస్తే అక్కడే తంట వస్తుంది. సో అందుకని ప్రతిసారి మనం చెప్తున్నాం కేర్ఫుల్గా ఉండండి. పెద్ద షేర్లు లార్జ్ క్యాప్లో పెద్దగా మనకు అంత రిస్క్ లేదు, కానీ బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం రిస్క్ అనేది ఉంటుంది. ఆల్ టైమ్ హైకి 186 పాయింట్ల దూరంలో మాత్రమే ఉంది నిఫ్టీ. సో ఇండెక్స్ హైస్ అనేది ఎప్పుడైనా రావచ్చు, బట్ గేమ్ అంతా కూడా మనకు మిడ్ స్మాల్ క్యాప్స్లో ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం. అండ్ లార్జ్ క్యాప్ బయాస్ అనేది ఇప్పటికీ మనం విడనాడకూడదు. సో బయాస్ షుడ్ బి టువర్డ్స్ లార్జ్ క్యాప్స్. మిడ్ స్మాల్ క్యాప్స్లో వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయనుకున్నప్పుడు తప్పనిసరిగా పొజిషన్స్ తీసుకోవచ్చు. అండ్ బజాజ్ ఫైనాన్స్ QIP క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ప్లేస్మెంట్ అనేది నిన్న చక్కగా జరిగింది. 8,500 crores టార్గెట్ అయితే 42,500 crores, అంటే 5 times టు దేర్ బుక్ ది అమౌంట్ రైజ్ చేసే మొత్తానికి 5 times వాళ్ళు సబ్స్క్రిప్షన్ రావడం చూసాం మనం. అఫ్కోర్స్ ప్రోరేటా బేసిస్లో అలాట్ చేస్తారు, కాకపోతే ఈ క్యూఐపీకి ఇంత రెస్పాన్స్ మనం IRCTCలోనూ చూసాం, అంతకుముందు కొద్ది సంవత్సరాల క్రితం డిమార్ట్లోనూ చూసాం. ఎప్పటికప్పుడు క్వాలిటీ కంపెనీ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఇటువంటి ఆదరణ రావడం పెద్ద అసాధారణమేం కాదు. సో బట్ బజాజ్ ఫైనాన్స్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఇట్స్ ప్రెజెన్స్ ఇన్ ది మార్కెట్, ఇంత స్ట్రాంగ్ బ్రాండ్ ఇటువంటి మార్కెట్లో కూడా కంటిన్యూ కావడం అనేది చాలా చాలా ఆశ్చర్యకరమైన, అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఎవరైతే వాళ్ళ బిజినెస్ని ట్రాన్స్పరెంట్గా పెడతారో, ఎవరైతే వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ని, బుక్స్ని ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకోగలుగుతారో వాళ్ళకి మార్కెట్ ఎప్పుడు జేజేలు పలుకుతుంది అనడానికి బజాజ్ ఫైనాన్స్ ఈజ్. అందుకనే గత 5 ఏళ్ళుగా మనం చూస్తే 35-40% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్స్ని బజాజ్ ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ పరంగా ఇవ్వడం చూస్తున్నాం. సో వాళ్ళు ఒకటే చిన్న ప్రిన్సిపల్, ఏమి పెద్దవాళ్ళు ఏమి ఇన్నోవేట్ చేయలేదు, రాకెట్ సైన్స్లో ఏమి కనిపెట్టి పేటెంట్లు తీసుకోలేదు. సగటు మనిషికి లోన్ ఇవ్వటం, క్రెడిట్ ఇవ్వటం, దాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసి పెరెనియల్గా వాళ్ళకి రిటర్న్స్ వచ్చేట్లు చేసుకోవడం. ఈ చిన్న సైకలాజికల్ పాయింట్ని పట్టుకున్నారు వాళ్ళు. అండ్ ది సక్సెస్ రేట్ ఆఫ్ దిస్ కంపెనీ ఈజ్ ఫినామినల్. ఇప్పుడు స్టాక్ బ్రోకింగ్లో కూడా వస్తారట. సో వస్తే అరవింద్ గారి కంపెనీ లాంటివి, కార్వీ లాంటి వాళ్ళందరికీ గడ్డు పరిస్థితే. సో అందుకని ఐఎమ్ నాట్ అట్ ఆల్ బుల్లిష్ ఆన్ ది స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్. లైక్ జీరోధా ఒకప్పుడు ఎలా అయితే డిస్రప్ట్ చేసిందో స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ని, ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ చేయబోతోంది. బీవేర్ ఆఫ్ బజాజ్ ఫైనాన్స్ ఆల్ ది స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం.
మనకు నిఫ్టీ పరంగా మనం కొంత కరెక్షన్ అనేది మనం గమనిస్తున్నాం. ఆఫ్కోర్స్ మిడ్ స్మాల్ క్యాప్స్ లో కూడా అదే కరెక్షన్ మనం చూస్తున్నాం. సో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారు ఈ కరెక్షన్? యా ప్రాబ్లీ 11,490 నుంచి ర్యాలీ స్టార్ట్ అయిందండి. సో 11,974 దాకా వెళ్ళటం చూసాం. సో ఆల్మోస్ట్ 500 పాయింట్స్ ర్యాలీ వచ్చింది. సో జనరలీ బుల్ మార్కెట్ కరెక్షన్స్ అనేది 30% రీట్రేస్ అవుతాయి. సో ఒకవేళ ఇంకొద్ది ఎక్కువైనా కూడా 50% అంటే టాప్ నుంచి 250 పాయింట్స్ కన్నా పడకూడదు, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 11,714. అదే మనకు సపోర్ట్ పాయింట్గా కూడా చార్ట్స్ పరంగా సూచిస్తుంది. సో 7 డేస్ తర్వాత నిన్న ఒక హాల్ట్ రావటం చూసాం ర్యాలీలో. ఈ హాల్ట్ అనేది మేబీ కొద్ది సైడ్ వేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి థ్రెట్ ఎప్పుడు వస్తుంది మార్కెట్లో అంటే కనుక 11,644 కింద క్లోజ్ అవుతేనే మనకి ఈ ర్యాలీ ఏదైతే ఉందో అది టర్మినేట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో అంతవరకు బై ఆన్ డిప్స్ కానీ మార్కెట్ చెప్పుకోవచ్చు. సో 11,714 ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ మనం గత కొన్ని రోజులుగా చెప్తూ వచ్చామో అది ఇప్పుడు సపోర్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ మార్కెట్ పడితే కనుక బిట్వీన్ 11,830 నుంచి 11,715 వరకు 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. అండ్ క్లోజింగ్ బేసిస్లో 11,640 కింద క్లోజ్ అవుతేనే స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అవ్వాలి. లేదు అంటే కనుక నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఆర్ మంత్స్లో ఐ థింక్ ఆల్ టైమ్ హై 12,104 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రేపు మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంది, మేబీ వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. సో 1-2 డేస్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో ఈ వొలటాలిటీని అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. మేబీ 100-120 పాయింట్స్ నిఫ్టీ పడితే కనుక అక్కడ నుంచి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, రివార్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ మనకి అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ప్రీవియస్ హై ఏదైతే ఉందో 30,801 స్వింగ్ హై. సో మనకి మొన్న 30,607 దాకా వెళ్ళటం చూసాం. సో నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్ ఉండాలి నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో. ఇన్ కేస్ నిఫ్టీ కరెక్ట్ అయినా కూడా బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ కరెక్ట్ కాకపోవచ్చు. 29,753 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో, విచ్ ఇస్ 400-450 పాయింట్స్. ఇక్కడ నుంచి కరెక్ట్ అవుతే కనుక బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో బ్యాంక్ నిఫ్టీ కొంచెం అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్కి వస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయో ఐ థింక్ లాంగ్స్ అనేది వాటిల్లోనే చూడాలి. అగైన్ ఐ థింక్ 5-7% కరెక్షన్స్ వస్తాయి. అండ్ స్టాక్స్ ఏవైతే వొలటాలిటీ ఉన్నాయో వాటిని జోలికి వెళ్ళకూడదు నా ఉద్దేశంలో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్లోనే ఉన్నాయి. స్టాక్స్ లైక్ హై బీటా స్టాక్ జీ లాంటిది, ఇండియా బుల్ హౌసింగ్, సో ఇవన్నిటి కూడా ఆల్మోస్ట్ ఈవెన్ ట్రేడింగ్ పరంగా కూడా దూరంగా ఉండాలని నా ఉద్దేశం. సో ఇటువంటి ఆఫ్కోర్స్ ఎర్నింగ్ సీజన్ ఎండ్కి వచ్చేసాం దాదాపుగా మనం. ఆఫ్కోర్స్ ఇవాళ టాటా స్టీల్ రిజల్ట్స్ రాబోతున్నాయి, ఆల్రెడీ జేఎస్పీఎల్ రిజల్ట్స్ వీక్గా రావడం చూసాం. సో ఓవరాల్గా రిజల్ట్ సీజన్ ఇంపాక్ట్ ఎలా ఉంది మార్కెట్స్? సో ఫార్ రిజల్ట్స్ హ్యావ్ బీన్ డీసెంట్ అని చెప్పుకోవచ్చు అండి. మనం వాల్యూమ్ పరంగా వీ ఎక్స్పెక్టెడ్ వర్స్ట్, బట్ దెన్ వాల్యూమ్ పరంగా మనకి మోర్ దెన్ ఎక్స్పెక్ట్ చేసిన పర్ఫార్మెన్స్ కంటే కూడా బాగానే వచ్చింది. ఇన్ఫాక్ట్ మనకి డాబర్ రిజల్ట్స్ వచ్చాయి నిన్న, అక్కడ కూడా మనకి వాల్యూమ్ గ్రోత్ అనేది డీసెంట్గానే వచ్చింది, అరౌండ్ 7.8%. వీ ఎక్స్పెక్టెడ్ కైండ్ ఆఫ్ డీ గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్స్, ఎందుకంటే రూరల్ ఎకానమీ కొద్దిగా స్లో డౌన్ అవ్వడం అనేది అని. బట్ దెన్ వీఆర్ అన్న బెటర్ ఫ్రంట్ అని చెప్పుకోవచ్చు అండి. బట్ మార్కెట్ పరంగా చూసుకుంటే ఇప్పుడు రెండు ఇండెక్సెస్ కూడా ఆల్ టైమ్ హై దగ్గర ఉండడం అనేది. ఒకటి ఏంటంటే వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా కనబడుతున్నాయి ఇండిసెస్ పరంగా చూసుకుంటే. సో ఇట్స్ అ బై అండ్ డిప్స్ మార్కెట్ లాగానే అనుకోవచ్చు అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అండ్ మార్కెట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఫర్దర్ సిగ్నల్స్ అండి. ఇక్కడ మనకి రేట్ ట్రాన్స్మిషన్ ఇలాంటివి కొన్ని టెక్నికల్గా హ్యావ్ టు గెట్ ఇన్ టు ద మార్కెట్, అబ్జర్వ్ అవ్వాల్సిన అవసరం అయితే ఇంకా కనబడుతుంది. సో ఓవరాల్గా ఇట్స్ అ బై అండ్ డిప్స్ మార్కెట్ అండి. ఇట్ ఇల్ కొద్దిగా రేంజ్ బౌండ్లో ఉంటుంది మార్కెట్, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కానివ్వండి కొద్దిగా. సో ఇట్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ ఫర్దర్ సిగ్నల్స్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చెప్పుకుంటే. సో ఇలాంటి టైంలో ఐ థింక్ బై లార్జ్ క్యాప్స్ అండి. ఒకవేళ మిడ్ క్యాప్లో ఉన్నా కూడా బై, ఐ మీన్ యూ షుడ్ బై మిడ్ క్యాప్స్, బట్ సెలెక్టివ్ బయింగ్ అని జరగాలండి. సో ఎస్పెషల్లీ డొమెస్టిక్ కన్జంప్షన్ థీమ్ ఉన్న మిడ్ క్యాప్స్ని బై చేసుకుంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అనేది నా ఒపీనియన్. బట్ ఏంటంటే ఓవరాల్గా మనకి మిడ్ క్యాప్స్లో వాల్యుయేషన్ కంఫర్ట్ ఉంటుంది కాబట్టి, ఐ మీన్ మన రీటైల్ ఇన్వెస్టర్స్ వాంట్స్ టు అన్నింటినీ అటెంప్ట్ చేయాలనుకుంటారు, బట్ దట్ షుడెంట్ బి ద క్రైటీరియా. కొద్దిగా డొమెస్టిక్ కన్జంప్షన్ ఉన్నదాన్ని అండ్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్ ఉన్న వాటిని అక్యుమిలేట్ చేసుకుంటే ఐ థింక్ విల్ బి ఇన్ అ డీసెంట్ పొజిషన్ అండి. ఓవరాల్గా వీఆర్ ఇట్స్ అ బై అండ్ డిప్స్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీ పోర్ట్ఫోలియో మిక్స్ మాత్రం మర్చిపోద్దండి, ఎందుకంటే ఇలాంటి టైంలోనే కొద్దిగా మనం ఆఫ్ ద ట్రాక్ వెళ్తూ ఉంటాం, ఎందుకంటే మిడ్ క్యాప్స్ అనేసి కొద్దిగా ఆల్మోస్ట్ 9-10 పీఈలో దొరుకుతున్నాయి కదా అని ఆఫ్ ద ట్రాక్ వెళ్తాం. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే యూ షుడ్ మెయింటైన్ ద ప్రాపర్ మిక్స్ అండి. 60-35-5 అనేది ఏదైతే ఉందో లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్, ఐ థింక్ యూ షుడ్ మెయింటైన్ దట్ వన్. అండ్ నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ కీప్ యూనో ఆటో స్టాక్స్ ఆన్ ద రాడర్ అని చెప్పుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ మహీంద్రా సిఐఈ కావచ్చండి అండ్ అపోలో టైర్స్ కూడా కావచ్చండి. ఇలాంటి కొద్దిగా రిజల్ట్స్ కొద్దిగా డిసప్పాయింటింగ్ ఇచ్చినా కూడా ఐ థింక్ యూ షుడ్, టైమ్ హ్యాస్ కమ్ అండి, యూ షుడ్ కీప్ దెమ్ ఆన్ రాడర్, ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా మంచిగా అవైలబుల్గా కనబడుతున్నాయి అండ్ చీప్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి కాబట్టి. సో వన్ షుడ్ కీప్ దెమ్ ఆన్ రాడర్. ఒక్క ట్రిగ్గర్ ఐ థింక్ స్టాక్స్ విల్ ర్యాలీ అని చెప్పుకోవచ్చు. సో యూ షుడ్, మీరు మనం ఏంటంటే మంచి స్టాక్ బ్యాలెన్స్ షీట్స్ మాత్రం పట్టుకోవడానికి రెడీగా ఉండాలండి. సో ఓవరాల్గా ఇట్స్ బై అండ్ డిప్స్ మార్కెట్, మిడ్ క్యాప్స్లో బయింగ్ జరగాలి బట్ సెలెక్టివ్ బయింగ్ జరగాలనేది నా ఒపీనియన్.
సో గుడ్ వచ్చి పిల్లను విక్రయించిందట, ఇది మనకు సామెత. అలాగే సిడిఎస్ఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బీఎస్సీ కంటే ఎక్కువైంది. సో బీఎస్సీ అనేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనందరికీ తెలిసిన ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ది కంట్రీ. కానీ దాని సబ్సిడరీ సెంట్రల్ డిపాజిటరీ లిమిట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది దాని సబ్సిడరీ, బీఎస్సీ ప్రమోట్ చేసిన కంపెనీ. సో సిడిఎస్ఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు బీఎస్సీ కంటే, సిడిఎస్ఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు 2431 crores అయితే బీఎస్సీ మార్కెట్ క్యాప్ ఈజ్ 2430 crores. సో అలా ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పేరెంట్ హెచ్డిఎఫ్సి కంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఎక్కువ. అలాగే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు మనం. బజాజ్ ఫైనాన్స్ కూడా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీస్ ది పేరెంట్, బట్ బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ ఎక్కువ. అలా జరుగుతుంటాయి. సో ఎఫిషియన్సీ మ్యాటర్స్, వెదర్ పేరెంట్ కంపెనీయా కాదా అనేది ఇట్ డజంట్ మ్యాటర్ అనేది మళ్ళీ మరొకసారి బీఎస్సీ సిడిఎస్ఎల్ విషయంలో రుజువు అవుతుంది. చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. న్యూజ్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునః స్వాగతం. మా అనలిస్ట్ ప్రశ్నలకి బదిలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో కాలర్స్ అలాగే మెయిలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్ మంగళగిరి నుంచి ఆసిఫ్. హలో, కాల్ కట్ అయింది. ఈలోగా మనకు మెయిల్స్ అందుతున్నాయి. మోహనాద్రి మెయిల్ పంపించారు, బెంగళూరు వర్క్షాప్ గురించి చెప్పండి, అడ్రస్ ఫోన్ను. ఈ వర్క్షాప్ మనం 99% 16-17 తేదీలో కండక్ట్ చేయలేకపోతున్నామండి. అక్కడ లోకల్ పార్ట్నర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా నానా కష్టాలు, అష్ట కష్టాలు పడుతున్నారు అది కండక్ట్ చేయడానికి. సో అందువలన బెంగళూరు ఎందుకునో మనకు వర్క్షాప్ కలిసి రావట్లేదండి. సో సంథింగ్ రాంగ్, ఏదైనా పూజల పునస్కారాలు ఏమైనా నిర్వహించాలని తెలీదు. సో అందరికీ క్షమాపణలు నిర్వహించలేకపోతున్నందుకు. మనం హైదరాబాద్లో 23rd-24th ప్లాన్ చేస్తున్నాం. సో హైదరాబాద్ వర్క్షాప్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి. ప్రత్యేకించి హైదరాబాద్ నగరవాసులు, ఈ చుట్టుపక్కల ఉండే ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కమ్యూనిటీకి ఇదే అనౌన్స్మెంట్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బెంగళూరు నుంచి మాట్లాడుతాం సార్. బెంగళూరు నుంచి? అవును సార్. గుడ్ గుడ్. యాక్చువల్లీ వి హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ వర్క్ షాప్, బట్ ఐ జస్ట్ లిసన్ టు యువర్ కమెంట్. అవునండి, నిర్వహించలేకపోతున్నందుకు క్షమించాల్సిందిగా అడుగుతున్నాం. ఓకే సార్, విల్ లుక్ ఫార్వర్డ్. యా సార్, ఈసారి నేను మ్యూచువల్ ఫండ్స్ గురించి అడగను. అడగండి. నేను ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫోకస్ గురించి, ఈక్విటీ ఫండ్, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ రెండు ఉన్నాయి సార్. ఓకే. తర్వాత ఇప్పుడు ఫర్దర్ గా ఇంకొక 6,000 మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో కుడ్ యు సజెస్ట్ ఎనీ టూ మల్టీ క్యాప్ సెలెక్ట్ చేసుకోవటం ఇప్పుడున్న మార్కెట్లో బెటర్ స్ట్రాటజీ అవుతుందండి. ఎందుకంటే మిడ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ పెర్ఫామ్ చేయడానికి మరికొంత సమయం ఉంది మనకి. ఈ నేపథ్యంలో మనం మల్టీ క్యాప్ ఫండ్స్ మీద దృష్టి పెట్టాలి. సో యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్ అండి. ఇది ఎప్పుడు మనం ఎక్కువగా రికమెండ్ చేస్తున్న ఫండ్ ఇది. సో ఇది బాగా పెర్ఫామ్ చేస్తుంది. అండ్ అఫ్కోర్స్ దేర్ ఆర్ అదర్ మల్టీ క్యాప్ ఫండ్స్ యాక్సిస్లోనే. యాక్సిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ performing fund house and they are efficiently managing their portfolios. So Axis multi cap fund and Axis focus 25, ee rendittlo meer invest cheyachu, ledha JM multi cap fund alage DSP equity fund ivu kuda baaga perform chestunayi. So vitlo nunchi you can select a couple of funds for your multi cap requirement. Taruvatha Naresh Vijayawada nunchi, Graphite India 1000 shares 400 rupayallo unnayata. So deeni bhavishyattu ela untundi? ఒకటండి, మనకి ఆ ఎక్స్పీరియన్స్లో బాగా పెరిగిన స్టాక్ అని చెప్పుకోవచ్చు. సో థీమ్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫ్లేవర్ అండి, డెఫినెట్లీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో. మీ దగ్గర హెవీ క్వాంటిటీ కూడా ఉంది అండ్ హై ప్రైజింగ్లో కూడా ఉంది. నా ఒపీనియన్, ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ దట్ ప్రైస్ టు కమ్ అండి. అండ్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు నెక్స్ట్ బుల్ మార్కెట్ అయిలో పార్టిసిపేట్ చేస్తుందా, ఐ సీరియస్లీ డౌట్ అండి. ఎందుకంటే ఆల్ ద గుడ్ న్యూస్ హెస్ ఆల్రెడీ బీన్ ఫ్యాక్టర్డ్ ఇన్ అండి. మనకి ఇప్పుడు వచ్చిన న్యూస్ కూడా ఆల్మోస్ట్ బ్యాడ్ న్యూస్ అవుతుంది ఎనీ విచ్ వే. సో నా ఒపీనియన్, ఐ థింక్ ఏదైనా మీ ప్రైస్కి దగ్గరగా వస్తే ఐ థింక్ హాఫ్ ద క్వాంటిటీ అయినా అట్లీస్ట్ ఎగ్జిట్ అవ్వాలి. మేబీ యూ కెన్ కీప్ ద రెస్ట్ ఆఫ్ ద హాఫ్ ఇఫ్ యూఆర్ మంచిగా పాజిటివ్ ఒపీనియన్తో ఉంటే. బట్ నా ఒపీనియన్ అండి, ఐ థింక్ ఇంతకు ముందు నా హైట్స్ అయితే డెఫినెట్లీ రావడానికి ఐ థింక్ ఐ డోంట్ సీ ఎనీథింగ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో, నమస్తే అండి. అరవింద్ గారు, ఇది
ఫార్మలో సెక్టర్ లో ఈ మధ్య మూడు నాలుగు సంవత్సరాల నుంచి పెర్ఫామ్ చేసిన ఇసుక లాబొరేటరీస్ కొంచెం బానే ఉంది కదండి. అది ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకొచ్చా ఇసుక లాబొరేటరీస్. నెక్స్ట్ వచ్చేసి మెట్రోపోలిస్ అండి, అది కూడా ఇన్వెస్ట్మెంట్ గురించి అండి. రెండు స్టాక్స్ గురించి, 3 ఇయర్స్ గురించి. సో ఒకటండి, మీరు ఫార్మా స్టాక్స్ వైజ్ చూసుకుంటే వాళ్ళకి రెగ్యులేటరీ ప్రెజర్స్ ఎక్కువగా ఉంటాయండి, బట్ ఉన్న వాటిలో ఇప్పుడు కొద్దిగా డొమెస్టిక్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది, కైండ్ ఆఫ్ కంఫర్టబుల్ అని చెప్పుకోవచ్చండి. మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నారు, బట్ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలండి, ఆల్ టైమ్ హై దగ్గర ఆల్మోస్ట్ కనబడుతుంది, 990 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 1 ఇయర్ నుంచి చూసినా కూడా 1000 రూపీస్ దగ్గర వీళ్ళ ఆల్ టైమ్ హై, 1 ఇయర్ హై అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతో సేమ్ ఈజ్ ద కేస్ విత్ మెట్రోపాలిస్ అండి, ఆల్మోస్ట్ 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. రెండు కూడా మంచి స్టాక్సే, కాకపోతే మీరు 3 ఇయర్స్ వ్యూ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సింది, వాల్యుయేషన్స్ కొద్దిగా రిచ్గా ఉన్నాయి. నా ఒపీనియన్ ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యుమిలేట్ చేయాల్సిన స్టాక్స్ అండి ఈ రెండు కూడా. బట్ రెండు కూడా గో టు, ఐ మీన్ ఇట్స్ గో హెడ్ స్టాక్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుంచి శ్రీవాణి లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, ఎన్ఎస్టిసి ఇవి ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయాలి? ఎన్సీఎల్ రెండోది ఏదన్నారు? ఎన్ఎస్టిసి, ఎన్హెచ్పిసి, ఎంఎం ముంబై. ఓకే, యా ఎన్సీఎల్ చూస్తే కనుక ఆల్రెడీ కరెక్షన్ ఈజ్ ఓవర్ అన్నట్టు అనిపిస్తుందండి. 303 నుంచి ఆల్రెడీ స్టాక్ మనకి 90 రూపీస్ దాకా రావటం చూసాం. సో ఈ స్టేజ్లో ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో డెఫినెట్లీ పుల్ బ్యాక్స్లో ఒకసారి ఎగ్జిట్ అవ్వచ్చు, బెటర్ స్టాక్కి మీరు ఐ థింక్ షిఫ్ట్ అవ్వచ్చు. సో నా ఉద్దేశంలో ఇది లాస్ట్ టైం కూడా అరౌండ్ 100 దాకా వచ్చి 129 దాకా వెళ్ళటం చూసాం, కరెంట్లీ అరౌండ్ 93 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఒక పుల్ బ్యాక్లో 120 నుంచి 125 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, అది 200-day మూవింగ్ యావరేజ్. అది వచ్చినప్పుడు ప్రాబ్లీ సిమెంట్ స్పేస్లోనే ఉండాలి అంటే కనుక ప్రాబ్లీ ఫ్రంట్ లైన్ సిమెంట్స్లో గ్రాసిమ్ కానీ అల్ట్రాటెక్ కానీ షిఫ్ట్ అవ్వచ్చు. మీరు ఒకటి మీరు అడిగిన స్టాక్ పేరు సరిగా అర్థం కాలేదండి. ఎంఎస్పి స్టీల్ గురించి అయితే ఇట్స్ అ పెన్నీ స్టాక్, దాని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత హైదరాబాద్ నుంచి మహేష్. సార్ అడగండి మహేష్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎన్బిసిసి ఇప్పుడు ఏమైనా బయట ఇచ్చేసారు కొద్ది లాంగ్ టర్మ్ 1 ఇయర్ వ్యూతో? 1 ఇయర్ వ్యూతో ఏమిటి అసలు మీ ఉద్దేశం, ఎందుకు ఈ స్టాక్ని సెలెక్ట్ చేస్తున్నారు సార్? అంటే మీరు దివాళీ రోజుని స్టాక్ చెప్పారు సార్. రైట్, దివాళీ రికమెండేషన్స్ కొన్ని ఆల్రెడీ బాగా పేలాయి ఇప్పటికే, కొన్ని ఏమో వెనక్కి వెళ్ళిపోయాయి. ఆవాస్ ఫైనాన్షియర్స్ ఫర్ ఇన్స్టాన్స్ నా స్టాక్ మన రికమెండేషన్ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ ఎందుకునో మోర్ దాన్ 10% కరెక్ట్ అయింది. మ్యూచువల్ ఫండ్స్ బాగా అమ్ముతున్నట్లుగా తెలుస్తుంది ఆవాస్ ఫైనాన్షియర్స్ని, కాబట్టి కొద్దిగా ఆ ప్రైస్ అడ్జస్ట్మెంట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి, డోంట్ బై ఇట్. అలాగే ఎన్బిసిసి కొనుక్కోవచ్చా? 1 ఇయర్ కోసం అయితే ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి, ఎందుకంటే స్టాక్ టోటలీ డౌన్ ట్రెండ్లో ఉంది. ఎప్పుడైతే లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఉంటుందో ప్రాబ్లీ ఆ స్టాక్స్ అనేది వీక్నెస్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ట్రేడింగ్ బెట్లాగా తీసుకుంటానంటే కనుక ఎస్ అని చెప్పొచ్చు అండి, ఎందుకంటే 37 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ప్రీవియస్ స్వింగ్లో చూస్తే కనుక 28 ఉంది. సో 28 కింద మీరు స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ఒకవేళ మార్కెట్లో ర్యాలీ వస్తే కనుక 49 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్లో ఆల్మోస్ట్ రిస్క్ రివార్డ్ సేమ్ ఉంది, మేబీ డిప్స్లో మీరు కొనండి, 28 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. బిఎస్సి స్టాక్ థీమ్ మార్కెట్ మీద పనిచేసిన రోజుల్లో ఎన్బిసిసి బాగా పార్టిసిపేట్ చేస్తుందండి. సో డెఫినెట్లీ కొనొచ్చు, బట్ ఒకసారిగా పెద్ద మొత్తాలు మాత్రం కమిట్ చేయద్దు. తుమ్మల పాండురంగారావు, నిఫ్టీ ఇప్పుడు కొంత కరెక్షన్ వచ్చింది కాబట్టి రిలయన్స్, ఐటీసి, టైటాన్ ఈ మూడిట్లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు. టైటాన్ నిన్నే రిజల్ట్ రావడం చూసాం మనం, అండ్ సెకండ్ హాఫ్ సంబంధించి వాళ్ళ గైడెన్స్ డౌన్వర్డ్ రివిజన్ కూడా చేయడం చూసాం. సో హై గోల్డ్ ప్రైసెస్ అండ్ డిమాండ్ స్లో డౌన్ ఈ రెండు ప్రధానమైన కారణాలు, మేబీ కొద్దిగా వెయిట్ చేయొచ్చు అనిపిస్తుంది టైటాన్. టైటన్ దగ్గర డెఫినెట్లీ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను, ఎందుకంటే సెకండ్ క్వార్టర్ కమెంటరీ అండ్ ఇన్ఫాక్ట్ 20% ఉన్న గ్రోత్ ఏదైతే ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేశారో 13%కి లోవర్ డౌన్ చేయడం జరిగిందండి. సో ఆ విధంగా మనకు ప్రాఫిట్ కూడా కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో నా ఒపీనియన్ ఐ థింక్ టైటన్ క్యాన్ బి అవాయిడెడ్ ఫర్ నౌ, అట్లీస్ట్ ఇన్ ద మీడియం టర్మ్. అదర్వైజ్ మేబీ ఎస్ఐపీ మోడల్ అటెంప్ట్ చేసుకుంటానంటే డెఫినెట్లీ ఓకే అని చెప్తానండి. ఐటీసీ యా కైండ్ ఆఫ్ ఓకే కైండ్ ఆఫ్ ఎ స్టాక్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఐ థింక్ యూ కెన్ ప్లే ఆన్ ఐటీసీ, డెఫినెట్లీ బై చేసుకోవచ్చు. రిలయన్స్ అయితే డెఫినెట్లీ లాంగ్ టర్మ్ స్టాక్ అని చెప్తానండి ఇప్పుడున్న ప్రైస్ నుంచి కూడా. బట్ ఒక కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్. నా ఒపీనియన్ ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు అక్యుమిలేట్ చేసుకోవాల్సిన స్టాక్ రిలయన్స్ అండి. బట్ ఆల్ ద 3 స్టాక్స్ ఎస్ఐపీ మోడల్ అక్యుమిలేట్ చేసుకుంటానంటే ఐ విల్ సే యా డెఫినెట్లీ ఎస్. గాయత్రి దేవి, వ్యాబ్కో 6400 కొన్నారు, ఏం చేయొచ్చు ఈ స్టేజ్లో? హోల్డ్ చేయొచ్చు అండి. స్టాక్ మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగా ఇది ఎక్కువ పడలేదు, సైడ్ వేస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో మీరు 6400 కొన్నారు, కరెంట్లీ 6100 ఉంది. నా ఉద్దేశంలో 5920 కట్ అయ్యేంత వరకు దీనిలో థ్రెట్ అయితే లేదు. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో హోల్డ్ చేయొచ్చు.
అండ్ ప్రాబ్లీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఐ థింక్ మీకు 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ 1.5-2 ఇయర్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. హరి, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ స్మాల్ అండ్ స్మాల్ క్యాప్ అలాగే హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంట, 3 ఇయర్స్ నుంచి రిటర్న్స్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా నెగిటివ్లోనే ఉంది, దీన్ని లార్జ్ క్యాప్ ఆర్ ఇండెక్స్ ఫండ్కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు మరీ ఇసుగెత్తిపోయి ఉంటే చేయొచ్చండి, బట్ ఇప్పటిదాకా ఉండి ఇప్పుడు సడన్గా మిడ్ స్మాల్ క్యాప్స్ మేబీ నెక్స్ట్ 1 ఇయర్లో పెర్ఫామ్ చేస్తానుకున్న టైంలో మీరు షిఫ్ట్ కావడం కరెక్ట్ కాదు. ఇంకొంచెం పేషెన్స్ ఉంటే డెఫినెట్లీ అవి కూడా మీకు రిటర్న్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. లేదు వెక్స్ అయిపోయాను షిఫ్ట్ కావాల్సిందంటే దట్ విల్ లీవ్ ఇట్ టు యూ. తర్వాత మాధవి అడుగుతున్నారు, వెరాక్ ఇంజనీరింగ్ అండ్ హైటెక్ గేర్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? సో రెండు కూడా కొద్దిగా వీక్ నోట్లో ఉన్న స్టాక్స్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఐ థింక్ నా ఒపీనియన్ అండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేబీ అవాయిడ్ చేయొచ్చండి రెండు స్టాక్స్ కూడా. హైటెక్ గేర్స్ కానివచ్చు, చాలా వీక్ నోట్లో కనబడుతుంది, 187 దగ్గర ట్రేడ్ అవుతుంది, అండ్ గేర్ కాంపోనెంట్స్లో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి. నా ఒపీనియన్ ఐ థింక్ కంప్లీట్లీ అవాయిడ్ చేయొచ్చండి. వరక్ ఇంజనీరింగ్ కూడా రిజల్ట్స్ కొంచెం షేకీగా ఇస్తూ వస్తున్నారు, చాలా వాలటిలిటీ కనబడుతుంది రిజల్ట్స్ పరంగా చూసుకుంటే, అండ్ దానికి తగ్గట్టుగా ప్రైస్ రియాక్షన్ కూడా కనబడుతుంది. సేమ్ ఆటోమొబైల్ బిజినెస్ అండ్ కొద్దిగా ఇంట్రెస్ట్ బర్డెన్ కూడా ఎక్కువగా ఉంది. నా ఒపీనియన్ రెండు కూడా అవాయిడ్ చేయొచ్చండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. కట్టా వెంకట్రావు అడుగుతున్నారు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఫ్యూచర్ భవిష్యత్ లాంగ్ టర్మ్ కోసం అనుకుంటాను, ఎలా ఉంటుంది? యా, స్టాక్ అయితే ప్రాబ్లీ డౌన్ ట్రెండ్ ఉందని, ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కొద్దిగా రిస్క్ బెట్ అవుతుంది లాంగ్ టర్మ్కి కూడా. సో డెఫినెట్లీ ఈ స్టాక్ని మీరు అక్యుములేట్ చేయొచ్చు ఈ స్టేజ్లో, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 81 నుంచి 30 దాకా రావటం చూసాం, కరెంట్లీ 42 దగ్గర ఉంది. బట్ స్ట్రిక్ట్లీ 30 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మేబీ 1-2 ఇయర్స్లో ఒకవేళ ఆ బ్యాంక్ రివైవల్ వస్తే కనుక మేబీ 55-60 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అక్యుములేట్ చేసుకోదగిన స్టాక్, బట్ ఎక్కువ మంది ఐడిఎఫ్సి గురించి వాళ్ళు మరొక లక్ష్మీ విలాస్ గురించి అడిగేది ఎందుకంటే బ్యాంక్ షేర్లు బాగా తక్కువలో ఉన్నాయని చూస్తారు ముందు, 30-40 రూపాయలు 20లో ఎక్కడైనా ఉన్నాయి ఇంకా అని చెప్పేసి చూడటం బిగిన్ చేస్తారు. అలా ఎప్పుడూ కొనద్దండి. కోటక్ మహీంద్రా బ్యాంక్కి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి మార్కెట్ ఎప్పుడూ ఆ వ్యత్యాసం చూపిస్తుంది. సో అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మరొక సన్ఎస్ బ్యాంక్కి కూడా మధ్యలో ఆ వ్యత్యాసం అనేది ఎప్పుడు మార్కెట్ దృష్టిలో ఉంటుంది. ప్రీమియం ఎందుకు ఇస్తారు అంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ బిజినెస్ మోడల్స్, ఇట్స్ ఎఫిషియంట్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్, స్ట్రాంగ్ బుక్స్. సో దానికోసం ఆ ప్రీమియం ఎప్పుడు పే చేయాలి మనం. అఫ్ కోర్స్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈజ్ అఫ్ కోర్స్ నౌ ఎమర్జింగ్ బ్యాంక్, సో డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ ఉన్న బ్యాంక్, మంచి మేనేజ్మెంట్ ఉంది, చక్కటి సిఇఓ దీన్ని మేనేజ్ చేస్తున్నారు, డెఫినెట్లీ థింగ్స్ ఆర్ ఇన్ ప్లేస్ ఫర్ దిస్ బ్యాంక్ టు పెర్ఫామ్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.